నాకు కూడా వేకువలోనే దొరికాడు ఆయన. వేకువలో దొరికాడు, అంత 20 ఏళ్లలోపు దొరికాడు. 20 ఏళ్లలోపు దొరికాడు. అది ఎంత అద్భుతమో. ఇంకా మేజర్ను కూడా కాకముందే చిక్కాడు నాకు, మైనరు ధన్యుండే. ఇక అప్పటి నుంచి ఇక అడ్యుయేట్ ఫిక్స్ అయిపోయాను నేను. ఏసయ్య నాకు ఎప్పుడు పరిచయం అయ్యాడో, ఆయనను గురించి ఎప్పుడైతే తెలుసుకున్నాను, ఇంక అప్పుడు ఫిక్స్ అయిపోయాను. అన్నిటికంటే, అందరికంటే ఉత్తమమైన వాడు, ఉన్నతమైన వాడు, శాశ్వతమైన వాడు, అక్షయమైన వాడు, ఎప్పటికీ నాకు తోడుండేవాడు, నమ్మకమైన వాడు, వంచన చేయని వాడు, మోసం చేయని వాడు, మరచిపోని వాడు, కొండంత బలమున్నవాడు, కొండలను సైతం నిర్మించిన వాడు, హల్లెలూయా, అన్నిటికీ చాలినవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, బలం ఉన్నవాడు, ధనం ఉన్నవాడు, సిరి ఉన్నవాడు, శ్రీమంతుడైన వాడు, తెలివి ఉన్నవాడు, తెలివి తక్కువలో కూడా తెలివి ఇవ్వగలిగిన జ్ఞానం ఉన్నవాడు, పిచ్చోళ్ళను మేధావులుగా చేయగలవాడు, స్వస్థత ఉన్నవాడు, బలం ఉన్నవాడు, జీవం ఉన్నవాడు, ఆరోగ్యం ఉన్నవాడు, ఆరోగ్యం ఇయ్యగలవాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, అంతంలో ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, ఇప్పుడు నాతో కూడా ఉన్నవాడు, నీతో ఉన్నవాడు, నీతో ఉన్నవాడు, నేను మర్చిపోయినా నన్ను మర్చిపోనివాడు, నేను చేయి విడిచినా నన్ను చేయి పెట్టవనివాడు, నాకు దొరికాడు. హల్లెలూయా. నేనేదో గాలిని కొట్టినట్టు మాట్లాడలేదు, ఏదో ఆధారం లేని వాటిని ఆధారం చేసుకొని మాట్లాడలా, నిజమైన వాడిని కనుగొన్నందున ధన్యుండని మాట్లాడుతున్నాను. ఆ రిజల్ట్ కూడా నేను పొంది మాట్లాడుతున్నా. యా లేకపోతే 20 సంవత్సరాల లైఫ్ అంటే 20 21 అంటే వాడి ఆలోచనలు ఎట్టంటే ఊహించండి, అస్సలు వాడికి లోకం పట్టిద్దా? పట్టదు. కానీ ఆ దశలో దేవుడు నన్ను కనుగొని మనోనేత్రాలు వెలిగించినప్పుడు ఇక ఆయన తర్వాత ఏదైనా అంతా ఆయనే కనపడ్డాడు. అప్పుడు ఇక డ్యూయట్ పాడుకోవడానికి ఫిక్స్ అయిపోయి. ఏం డ్యూయట్ అది? ఇప్పుడు పాడండి. మీరు ఎవరు అలా ఫిక్స్ అయ్యారు పాడండి. ఎవరు అలా ఫిక్స్ అయ్యారు పాడండి. బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను